మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చారిత్రాత్మకమైన ఎలక్షన్ ఒక అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే దినమాలు. ఎందుకంటే ప్రజలు ఈ ఎలక్షన్ ఎందుకు ఈ యొక్క మహాసంగ్రామం జరిగేది మామూలు జనరల్ ఎలక్షన్ కాదు. కుట్రలు కుతంత్రాలు చేసే మోసాలు వ్యక్తులతో ఒక దగ్గర మోసాలు కుట్రలు కుతంత్రాలు నమ్మక ద్రోహం సీవీఆర్ అప్పుడప్పుడే ఇన్స్టెంట్ గా సీవీఆర్ జరిగే కార్యక్రమం. ఒక పక్కనేమో యథార్థవంతమైన నాయకత్వంలో ఒక ప్రాక్టికల్ గా ప్రజలకు మేలు చేయాలా, ఈ సొసైటీ బాగుండాలా, పేద ప్రజలు బాగుండాలా, అక్కా చెల్లెళ్ళు అవ్వా తాతలు బాగుండాలా, ఓవరాల్ గా డెమోక్రసీలో ప్రజాస్వామ్య విలువ ఉండాలా అనే విషయం ఊరికల్లా. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది పెత్తందాలకు పేద ప్రజలకు అనేది ఊరికల్లా. ఇది ఒక 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 నిజంగా ఒక కురుక్షేత్రం మాదిరి జరిగే ఎలక్షన్. ఈరోజు గడిచిన దాదాపు 40 సంవత్సరాలు చంద్రబాబు ఎన్నోసార్లు అవకాశం, కానీ ఏ ఒక్కడే కానీ ఒక్క మంచి పని చేసేది ఈ ప్రాంతం డెవలప్ చేశాను, ఈ యొక్క ప్రాంత ప్రజలు బాగున్నారు, ఈ కులం ప్రజలు బాగున్నారు, సెక్టర్ ప్రజలు బాగున్నారు చేసినామని ఇక్కడ దాఖలు. కానీ 2019 అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అధికారం ఇస్తాను ఇంత అద్భుతంగా డెవలప్మెంట్, చాలా మంది కూడా డెవలప్మెంట్ డెవలప్ అన్నారు. డెవలప్మెంట్ అంటే నిజంగా చెప్తాను చాలా పరిపూర్ణమైన డెఫినేషన్. ఒక కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా నెమ్మదిగా ఎదిగితేనే సక్సెస్ అవుతానే అది డెవలప్మెంట్. మన చిన్నప్పుడు అని చాలా చాలా డెవలప్ అంటే దాని చదువు కారణం, ఆ చదువు వైద్యము అందించిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకే ఈరోజు చాలా గట్టిగా చాలా ధైర్యంగా ఈరోజు అందరం అడిగింది, నమ్మకంగా ఏర్పడింది. ఈరోజు చూసాను ఈరోజు జరిగిన ఈ యొక్క ర్యాలీలో నామినేషన్ పర్వదినం ఈరోజు నిలువెత్తిన సాక్ష్యం కోడర్ నియోగ ప్రజలు. ఈరోజు కనగలూరు పుల్లంపేట ఓలవరపల్లి చిక్కులు కోడూరు ప్రజలు ఇసుకేస్తారు అనంత ప్రజలు, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అభిమానము నమ్మకము. జగనన్న వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా మా ప్రాంత ప్రజలు మా బతులు బాగుంటాయని ఉద్దేశం కాబట్టి నేను ఒకటే గమనించాలా, కోడూరు ప్రజలు కూడా ఒకటే కన్నా మీరు ఎన్నిసార్లు నన్ను అప్పులు చేర్చుకున్నారో మీ రుణం మేము ఇంకా తెచ్చుకోవాలి. ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. కోడి నియోజకవర్గ వచ్చిన యువతకు ముఖ్యంగా ప్రాంత డెవలప్మెంట్కు నీళ్ళు నీళ్ళు అవకాశం, తాగే నీళ్ళు తాగే నీరు సాగు నీరు అన్నిటి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఒండిగా ఉంటుంది కాబట్టి చాలా సమర్థిగా ఉంటుంది కాబట్టి నమ్మకం ఉంటుంది పూర్తిగా విశ్వసిస్తున్నాము. అందుకే కోడి కోడి ఎన్ని చేయని ఎన్ని చేతులు నమస్కరిస్తున్నాము. మీరు మళ్ళీ నన్ను ఒకసారి అవకాశం ఉంది, మళ్ళీ అధికారాన్ని ఎప్పుడు కూడా మేము దుర్వినియోగం చేయము. ఈ యొక్క కోడి ప్రాంతం సేవకుడు కూడా మీకు మళ్ళీ కూడా మేము మళ్ళీ సేవ చేస్తాం. మీకు ఆశీర్వాదం.